అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు, అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. ఏడో కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా సంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకబిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకబిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకబిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డి పల్లెలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకబిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకబిందెలు. లంకబిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు, అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది చెప్తున్నారు మాకు. రైతులు బాధపడుతున్నారు అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా. మరి 3 నెలలకు వస్తుందా, 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతుండ్రా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని. వాళ్లకు ఎవరైనా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని, మార్పు బాగుందా అని అడుగుని. ఇంకా ఎండాకాలం రానే రాలే, మంచినీళ్ళ గోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా, మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊళ్ళల్లో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా. మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు ఇళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జడ్పీటీసీ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్, మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుకుండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అనేది, గోపాల్రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడు ఆయన అన్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు.